Hi friends, my name is G. Mahar sir. Nenu Vizag Residential School chobutunna APSWR. And first of all, I am so happy to announce I am the one of the student from Dr. Lakshmayya IAS and NEET and IIT Academy. ముందుగా మాకు మా స్టూడెంట్స్ ఎవరికి కూడా ఇలా షార్ట్ టర్మ్ కోచింగ్స్ ఇస్తారని ఎవరికి తెలియదు. పైగా ఏపీ గవర్నమెంట్ మా ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్లో స్కూల్స్లో చదువుతున్న ప్రతి స్టూడెంట్స్ స్కిల్స్ని అబ్జర్వ్ చేసి వీళ్ళని జేఈ మెయిన్సీ అడ్వాన్స్ కోచింగ్ పంపిస్తే స్టేట్కి మంచి పేరు తీసుకొస్తారని ఇక్కడ లక్ష్మయ్య నీట్ అండ్ ఐఐటి అకాడమీలో స్కిల్స్ని ఇంకా అక్కడ ఫ్యాకల్టీస్ని అక్కడే ఇంప్రూవ్మెంట్స్ని కూడా మా స్టేట్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసింది. అబ్జర్వ్ చేసి మా స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ లక్ష్మయ్య ఐఐటి నీట్ అకాడమీ సెలెక్ట్ చేసి చాలామంది నిరుపేద స్టూడెంట్స్ అనేది ఈ అకాడమీ పంపించడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ద మై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ మై రెసిడెన్షియల్ మినిస్టర్ ఆల్సో. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాలో ఒక చిన్న ఫీర్ అంటూ ఉండేదండి. ఇంకా షార్ట్ టర్మ్ కోచింగ్లో మేము మెయిన్స్ అడ్వాన్స్ కొట్టగలమా లేదా మాలో అంత స్కిల్స్ ఉన్నాయా లేదని మాకే తెలియదు. ఇక్కడికి వచ్చాక మా ప్రతి టీచర్ కూడా మా యొక్క స్కిల్స్ని అబ్జర్వ్ చేసి అప్పుడు చాలా టైమ్స్ మోటివేట్ చేస్తూ మమ్మల్ని నెగిటివ్ థాట్ నుంచి పూర్తి పాజిటివ్ థాట్లో మార్చేశారు. ఇంకా వాళ్ళు చెప్పే ప్రతి టీచింగ్ కూడా మాకు చాలా బాగా నచ్చేది. అంటే ఫ్రెండ్లీ నేచర్ టీచర్స్ మాతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవాళ్ళు. ఇంకా మాకు డౌట్స్ని కూడా చాలా ఫ్రెండ్లీగా తీర్చేవాళ్ళు. మా యొక్క స్కిల్స్ని కూడా డెవలప్ చేశారు. ఇంకా సబ్జెక్ట్లో అంత బేసిక్స్ మాకు అంతగా ఉండేవి కాదు. ఇక్కడికి వచ్చాక మా యొక్క బేసిక్స్ని కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ కూడా మాకు ఇంప్రూవ్ చేసుకున్నాం. సో మా టీచర్స్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మై సురేష్ సార్ అండ్ పవన్ సార్ అండ్ రాకేష్ సార్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద మై ఐఎస్ బిస్వాల్ సార్. అతను ఫిజిక్స్ టీచింగ్ అయితే మాకు చాలా ఇష్టం అండ్ చాలా బాగుంటారు కాబట్టి అంటే అక్కడ బోరింగ్ లేకుండా చాలా సబ్జెక్ట్ డెప్త్గా సబ్జెక్ట్లో వెళ్ళినా కూడా మాకు అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే విధంగా చాలా ఫాస్ట్గా చాలా అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మెయిన్స్ ఎగ్జామ్ ముందు మాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు స్కిల్స్ని డెవలప్ చేసుకున్న తర్వాత ఆ షార్ట్ కట్ కీస్ యూజ్ చేసిన తర్వాత మెయిన్స్లో మేము స్కోర్ సాధించాం. అలా మెయిన్స్లో సెలెక్ట్ అయ్యాం. అప్పుడు మాలో ఉన్న ఫీర్ అంతా పోయింది, మాలో మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత అడ్వాన్స్కి అనేది మెయిన్స్లో ఎంతైతే కష్టపడ్డామో దానికైతే డబల్ మేము కష్టపడి అడ్వాన్స్ గురించి ఎందుకంటే అడ్వాన్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది, షార్ట్ టర్మ్ ఇంకా కష్టపడాలి కాబట్టి. ఇంకా అడ్వాన్స్ టీచింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అయినా సరే మా టీచర్స్ అందరూ మాకు చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఉండే ఫ్యాకల్టీస్ కనివ్వనివ్వండి, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అనివ్వండి, ప్రతి స్టూడెంట్ని కూడా ఆ ఫియర్ని వాళ్ళ యొక్క ఫియర్ని పోగొట్టి మంచి సబ్జెక్ట్ని మాకు టీచర్స్ మాకు ఎక్కించారు. అలాగే చాలామంది నిరుపేద స్టూడెంట్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో అంటే రెసిడెన్షియల్ కాలేజెస్లో చదువుతూనే ఉన్నారు. అటువంటి స్టూడెంట్స్ని కూడా ఏపీ గవర్నమెంట్ అనేది అబ్జర్వ్ చేసి అటువంటి స్టూడెంట్స్కి కూడా ఇటువంటి ఆపర్చునిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఇప్పుడైతే ఎంత మంచి ర్యాంకులు సంపాదించారో రేపు పొద్దున్న ఇదే తరహా కోచింగ్ ఇస్తే ఇంకా మంచి ర్యాంక్ సంపాదిస్తారు నేను అనుకుంటున్నాను. నేనే కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఇదే థాట్ ఉంటుంది. సో గవర్నమెంట్ అనేది అబ్జర్వ్ చేసి ప్రతి స్టూడెంట్కి హెల్ప్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇటువంటి మంచి కోచింగ్ ఇచ్చిన మాల యొక్క స్కిల్స్ని డెవలప్ చేసి మాలో విని ఫియర్ని పోగొట్టి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినటువంటి మా యొక్క ప్రతి టీచర్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటా, అక్కడ ఉండే ప్రతి ఫ్యాకల్టీకి కూడా. అండ్ ముఖ్యంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే డాక్టర్ లక్ష్మయ్య గారు. వారికి మేము చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళ ఆ సార్ టీచింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మేము అంపిస్తే వాళ్ళం అతని క్లాసులు ఇప్పుడు ఆంథ్రోపాలజీ చెప్తూ ఉంటారు. మేము వినకపోయినా కూడా బైపీసీ వాళ్ళు మొదలు చెప్తున్నప్పుడు కూడా అటువంటి టీచర్ మాకు కూడా వస్తే బాగుండేది, అటువంటి మంచి టీచర్ మాకు కూడా ఉంటే బాగుంటుందని మేము అనుకునే వాళ్ళం. అంత మంచి టీచింగ్ చెప్తుంటారు డాక్టర్ లక్ష్మయ్య సార్. కాబట్టి ఇటువంటి చాయిసెస్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ వినియోగించాలని కోరుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, కమ్ అండ్ జాయిన్ క్రియేటివిటీ. థ్యాంక్స్.